हेलो फूडीज, वेलकम टू विश माय फूड इवाल्टी स्पेशल दोसे लोकी इडली लोकी जबरदस्त गा उंडेटुवंटि टोमेटो कुर्मा। ఇది స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. ఇది తయారవడానికి జస్ట్ 15 నుంచి 20 నిమిషాలు అంతే. ఎప్పుడు అటు ఇడ్లీలోకి చట్నీ సాంబార్లే కాదండి, ఇది ట్రై చేయండి ఫర్ ఏ చేంజ్, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ తీరు టొమాటో కుర్మా మీకు నెల్లూరు నుంచి ఆ పైన చెన్నై బార్డర్ వరకు ఇంకా తమిళనాడు అంతా దోశల్లోకి చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై రెసిపీ, లెట్స్ స్టార్ట్. ముందుగా మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో కొంచెం పత్తరపూలు వేసుకోండి. ఎక్కువగా వేస్తే ఘాటు చాలా డామినెంట్గా ఉంటుంది ఫ్లేవర్. ఇంకా 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 4 యాలకులు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క, 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కొన్ని నీళ్లు వేసి వెన్నంత స్మూత్గా గ్రైండ్ చేయాలి. అసలు ఏం పదార్థాలు వేశారో తెలియనంత స్మూత్గా ఉండాలి పేస్ట్. ఇప్పుడు కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో చిన్న బిర్యానీ ఆకు లేదా సగం బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి వేపండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోంపు, నచ్చని వారు హ్యాపీగా జీలకర్ర వేసుకోవచ్చు. ఇంకా 1 కప్పు మీడియం కట్ ఉల్లిపాయ తరుగు లేదా ఉల్లిపాయల్ని పొడవుగా చీరుకుంటాం కదా, అవైనా వాడుకోవచ్చు. ఏవైనా 1 కప్పు వేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయ మెత్తబడితే చాలు, ఎర్రగా వేపనక్కర్లేదు. ఉల్లిపాయ 3-4 నిమిషాలు వేపితే చాలు, పచ్చివాసన పోతుంది. అప్పుడు 2 రెబ్బల కరివేపాకు, చిన్న ఆలు క్యూబ్స్ లేదా సగం ఆలు క్యూబ్స్ వేసుకోండి. అలాగే 1 పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి ఆ తర్వాత చీరినమాట, ఇవి వేసి 2 నిమిషాల పాటు వేపండి. 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపుకోండి. ఇక్కడ మీరు ఆలూను తగ్గించి కొన్ని బీన్స్ కలిపి కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత 1/2 లేదా 1 టీ స్పూన్ కారం, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వేపిన ధనియాల పొడి వేసి కలిపి కొద్దిగా నీరు కూడా వేసి వేపుకోండి. మసాలాలు మాడవు. ఆల్రెడీ మసాలా దినుసుల ఘాటు సరిపోతుంది. కారం కేవలం నేను రంగు కోసం మాత్రమే కొద్దిగా వేశాను, మీరు మీకు తగినట్లుగా రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వెన్నలా గ్రైండ్ చేసుకున్నటువంటి ముద్ద వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో 1.5 కప్పుల వేడివేడి నీళ్లు పోసి 3-4 నిమిషాల పాటు వేపితే పచ్చి వాసన పోతుంది. ఖచ్చితంగా ఈ కుర్మాలో గుర్తు పెట్టుకోవాల్సింది బాగా కలుపుతూ ఉండాలి. పచ్చి కొబ్బరి, గసగసాలు ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది, కూర చేదొస్తుంది కలపకపోతే. చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు 4 పండిన కాస్త పెద్ద పెద్ద టొమాటోలు ఉంటాయి కదా, అవి వేసుకోండి. నేను 1/2 కిలో టొమాటోలు, 1 టొమాటోని ఇలా 8 ముక్కలుగా కోసినవి వేశాను. ఇవి కలిపి 2-3 నిమిషాల పాటు వేపండి. చాలు, ఎక్కువగా వేపక్కర్లేదు. టొమాటో మరీ గుజ్జుగా అయిపోతే గనక నోటికి అందదు కుర్మాలో, అప్పుడు టెక్స్చర్ కూడా అంత బాగుండదు. కాబట్టి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. టొమాటోలు 3 నిమిషాలు వేపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ల వేడివేడి నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టేయండి. దీన్ని హై ఫ్లేమ్ మీద 3 విసిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి స్టీమ్ దానంతటది పోనివ్వండి. చూడండి, స్టీమ్ దానంతటది పోయాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ స్టేజ్లో ఉప్పు కారాలు రుచి చూడండి. ఉప్పు తగ్గితే వేసుకోండి, కారం కానీ ఎక్కువగా అనిపిస్తే గనక 1 నిమ్మకాయ రసం పిండుకోండి. ఒక్కసారి స్టవ్ వెలిగించి 2-3 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయండి. అంతే, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి దేంతో అయినా సరే అమేజింగ్గా ఉండేటువంటి టొమాటో కుర్మా తయారు. ఈ కుర్మా మీరు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టారంతే, అంత టేస్టీగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.